అందరికీ నమస్కారం ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మరి కరోనా వ్యాప్తిలో దేశంలో నాలుగో స్థానానికి వెళ్ళిపోయింది కర్ణాటకాన్ని దాటేసి ఢిల్లీకి దగ్గరికి వెళ్తూ ఉన్నాం రాబోయే ఐదారు రోజుల్లో ఢిల్లీని కూడా దాటేస్తాం అదేవిధంగా మహారాష్ట్ర తమిళనాడు ఢిల్లీ తర్వాత దేశంలో మనమే ముందున్నాం నిన్న ఒక్కరోజే సుమారు ఏడు వేల ఆరు వందల ఇరవై ఏడు కేసులు వచ్చాయి యాభై ఆరు మరణాలు రికార్డ్ అయ్యాయి అదేవిధంగా ఈరోజుకి ఇప్పటికి లెక్క తీసుకుంటే లక్ష కేసులు దాటిపోయాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరణాలు వెయ్యి నలభై ఒకటి నుంచి పదకొండు వందలు వెళ్తూ ఉన్నాయి ఈరోజుకి లెక్కలో అంటే రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తూ ఉంది ప్రధానమంత్రి గారు చెప్పే మాటలు కూడా వినపడుతున్నాయా లేదా ఇంకా ప్రమాదం ఉంది మాట్లాడేటప్పుడు మాస్క్ తీయద్దు కంపల్సరీగా మాస్క్ ఉపయోగించమని ప్రధానమంత్రి గారు చెప్పే మాటలు ముఖ్యమంత్రి గారు వినపడుతున్నాయా మాస్క్ పెట్టుకున్నప్పుడు మనం అప్పుడప్పుడు ఇబ్బంది అనిపించినా దాన్ని తీసేద్దామని అనుకోవద్దు ముఖ్యంగా మాట్లాడేటప్పుడు తీసేస్తూ ఉంటాం అలాంటి సమయంలో మీరు ఒక్క క్షణం మన డాక్టర్లు మన నర్సులు వాళ్ళు పడే ప్రాణాలు కాపాడటానికి వాళ్ళు చేస్తూ ఉన్న త్యాగాలని గుర్తుపెట్టుకోవాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి అందరికీ ఉందని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నా గంటల తరబడి మాస్కులు ధరించి ఫ్రంట్ లైన్ వారియర్స్ డాక్టర్స్ కావచ్చు నర్సెస్ కావచ్చు ఏఎన్ఎమ్స్ కావచ్చు వర్కర్లు కావచ్చు పోలీస్ సిబ్బంది కావచ్చు రెవెన్యూ యంత్రాంగంలో ఉన్న ముఖ్యులు కావచ్చు అదేవిధంగా ఎవరైతే మరి వాళ్ళ జర్నలిస్ట్ సోదరులు కావచ్చు వీళ్ళందరినీ కూడా మనం ఒకసారి వాళ్ళందరినీ కూడా గుర్తు చేసుకోవాలి అదేవిధంగా కరోనా ప్రారంభ దశలో ఎలా ప్రమాదకరంగా ఉందో ఇప్పుడు కూడా అంతే ఉందని ప్రధానమంత్రి గారు చెప్తా ఉంటే ముఖ్యమంత్రి గారికి వినపట్టలేదా తాడేపల్లి రాజప్రసాదానికి ఈ వాస్తవాలు అర్థం కావట్లేదా వినపట్టలేదా విన్నా మా పని మేము అనుకుంటున్నారా వేగంగా వ్యాధి సంక్రమిస్తూ ఉంది అందువల్ల మనం పూర్తిగా జాగ్రత్తగా ఉండాలని మరి వాళ్ళ పెద్దలంతా కూడా చెప్తూ ఉంటే ఎందుకు ముఖ్యమంత్రి గారు కరోనా ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రధాన ఎజెండాగా ఎందుకు తీసుకోవాలా ఎందుకో మీ పరిపాలనా విధానం కరోనా విజృంభిస్తూ ఉంది ఎందుకో మీ సమీక్షలు తాడేపల్లి రాజప్రసాదం గడప దాటలేదు ముఖ్యమంత్రి గారికి గ్రౌండ్ రియాలిటీస్ తెలియవు క్వారంటైన్ సెంటర్లో ఐదు వందల రూపాయలు భోజనం అని చెప్తున్నారు తినే పరిస్థితి లేదు మహాప్రభు వాసన వస్తూ ఉంది తినలేకపోతున్నాం సరిగా లేదని చెప్తే మీ నాయకులు మీ ఎమ్మెల్యేలు మీ నాయకుల బంధువులు తాలూకా వాళ్ళు క్వారంటైన్ సెంటర్లో ఈ ఏర్పాట్లన్నీ చూస్తూ ఉన్నారు వెళ్ళేటప్పుడు వాళ్ళకి ఇచ్చే రెండు వేల రూపాయలు కూడా దిక్కు మొక్కు లేదు సరైన సలహాలు సూచనలు అక్కడ లేవు అదేవిధంగా ఇవాళ రాష్ట్రంలో నేను అడుగుతూ ఉన్న ముఖ్యమంత్రి గారిని నిన్న దగ్గర దగ్గర ఏడు వేల ఆరు వందల ఇరవై ఏడు కేసులు మరి అదేవిధంగా మరణాలు కూడా చెప్పాను యాభై ఆరు ఇవాళ యాక్టివ్ కేసులే తీసుకున్నట్టయితే లక్ష కేసుల్లో సుమారు యాభై వేలు యాక్టివ్ కేసులు ఉన్నాయి మీరు ఇవాళ కోవిడ్ హాస్పిటల్గా రాష్ట్ర కోవిడ్ హాస్పిటల్గా విజయవాడ గవర్నమెంట్ హాస్పిటల్ని తీసుకున్నారు అక్కడ ఆక్సిజన్ బెడ్లు ఎన్ని ఉన్నాయి వెంటిలేటర్ బెడ్లు ఉన్నాయి కనీసం అవగాహన ఈ ప్రభుత్వానికి ఉందా మంత్రి రివ్యూ చేస్తూ ఉన్నారా ముఖ్యమంత్రి గారి సమీక్ష తాడేపల్లి దాటలేదు వాస్తవాలని తెలియవు అసలు రాష్ట్ర వ్యాప్తంగా ఆక్సిజన్ బెడ్లు వెంటిలేటర్ బెడ్ బెడ్స్ ఎన్ని ఉన్నాయి యాక్టివ్ కేసులు యాభై వేలు దాటిపోతే హోమ్ ఐసోలేషన్లో ఎంతమంది చికిత్స పొందుతున్నారు క్వారంటైన్ సెంటర్లో ఎంతమంది ఉన్నారు ఆక్సిజన్ బెడ్ సహాయం ఎంతమందికి ఇచ్చారు వెంటిలేటర్ బెడ్ సదుపాయం ఎంతమందికి ఇచ్చారు అసలు హాస్పిటల్లో టోటల్గా రాష్ట్రంలో మీరు ప్రకటించిన కరోనా కోవిడ్ హాస్పిటల్లో ఎన్ని బెడ్స్ ఉన్నాయో ఇప్పటికైనా ప్రభుత్వం ఎందుకు లెక్కలు చెప్పట్లా ఇవాళ ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తే మీ ఆక్సిజన్ లెవెల్ తొంభై కల్లా పడిపోయింది కాబట్టి మీరు గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళమంటున్నారు గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తే వెంటిలేటర్లో ఆక్సిజన్ బెడ్లు ఖాళీ లేవు మీరు వెయిటింగ్ లిస్ట్లో ఉన్నారని చెప్తున్నారు హృదయ విదారకంగా ఉన్నాయి ముఖ్యమంత్రి గారు ఒక్కసారి విజయవాడ గవర్నమెంట్ హాస్పిటల్ విజిట్ చేయండి గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్లో మాచురీలో ముప్పై మృతదేహాలు పడి ఉన్నాయి నిన్న అనంతపురంలో ఆదివారం ఒక ఫిమేల్ వార్డులో మహిళ చనిపోయినట్టుగా అక్కడ చుట్టుపక్కల బెడ్స్లో వాళ్ళంతా చెప్పారు ట్రైని కలెక్టర్ వెళ్ళేదాకా ఆ డెడ్ బాడీ బయటికి రాని పరిస్థితి ఏం జరుగుతూ ఉంది నిన్న తెనాల్లో మరి ఫ్రంట్ లైన్ వారియర్స్గా పోరాటం చేస్తూ ఉన్న ఆ పారామెడికల్ సిబ్బంది హెడ్ నర్సెస్ ఏఎన్ఎంస్ వాళ్ళంతా కూడా హృదయ విధారకంగా బాధపడతా చెప్పారు అయ్యా మాస్కులు ఇవ్వండి గ్లౌజులు ఇవ్వండి పీపీఈ కిట్స్ ఇవ్వండి ప్రాణాలు తెగించి పనిచేస్తున్నాం అని దగ్గర దగ్గర పెద్ద వయసులో యాభై ఐదేళ్ల పైనన్న మహిళ మాట్లాడుతూ ఉంటే ముఖ్యమంత్రి గారు మీకు కనపట్టలేదా డాక్టర్ సుధాకర్ గారు మాస్కులు పీపీఈ కిట్లు అడిగినప్పుడే మీరు చర్యలు తీసుకున్న పరిస్థితి ఉంటే నిన్న తెనాల్లో వాళ్ళు మిమ్మల్ని అడిగే పరిస్థితి వచ్చేదా వాళ్ళు రోడ్డు మీదకి వచ్చి అడిగే పరిస్థితి వచ్చేదా ఆ రోజు డాక్టర్ సుధాకర్ గారు ఏదైతే ఈ వాస్తవాలు చెప్పారో ఆయన్ని సస్పెండ్ చేసి ఆయన మీద ఒక ముద్ర వేసి సిబిఐ కేసుల దాకా వెళ్ళారు వెంకట్రామరెడ్డి గారు ఒక మున్సిపల్ కమిషనర్ చెప్పాడు అయ్యా పారిశుద్ధ్య సిబ్బందికి డబ్బులు లేవు వాళ్ళకి సరైన దుస్తులు లేవు మా దగ్గర డబ్బులు లేవంటే ఆయన్ని సస్పెండ్ చేశారు డాక్టర్ అనితారాణి వేధింపులంటే ఆమెని పక్కన పెట్టేశారు అంటే రాష్ట్ర ప్రభుత్వం పరిపాలనా విధానం ప్రశ్నించిన వాళ్ళని సస్పెండ్ చేయటమో పక్కన పెట్టడమో లేకపోతే వేధింపులు గురి చేయటమో జరుగుతూ ఉంది తప్ప వాళ్ళు చెప్పేదంటే వాస్తవాలను అర్థం చేసుకొని ఇవాళ మీరు పనులు చేస్తుంటే ఈ పరిస్థితి రాష్ట్రానికి వచ్చేదా